భువనగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. సభ విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యకర్తలు నాయకులకు పైళ్ళ శేఖర్ రెడ్డి భార్య వనిత కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరిలో పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్న వనితతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. భువనగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సభ సక్సెస్ అయింది. మొత్తం నియోజకవర్గం నుంచి కూడా టీఆర్ఎస్ క్యాడర్ కార్యకర్తలను కూడా తరలి వచ్చారు. అయితే సభ సక్సెస్ సంబంధించి నియోజకవర్గంలో తన భర్త గెలుపుకు సంబంధించి ఎట్లా ఉంది మాట్లాడడానికి మనతో పైళ్ళ వనిత గారు. మేడం నమస్తే, ఎట్లా జరిగింది మేడం సభ? ఈరోజు కేసీఆర్ గారి సభ మా భువనగిరి నియోజకవర్గం కేసీఆర్ రావడం మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. 4 మండలాల నుంచి ఈ సభకు విచ్చేసిన ప్రజలందరికీ పైళ్ళ శేఖర్ రెడ్డి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇది ఇంతకుముందు 4.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి సభ సమావేశపరిచారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు విచ్చేసి ఇక్కడున్న జనం అసలు ఇక్కడున్న గ్రౌండ్ సరిపోలేదు జనానికి. అసలు జనాలకి అన్న మీద ఎంత అభిమానం ఉందో ఇక్కడికి విచ్చేసిన జనం చూస్తే అర్థమైంది. గ్రౌండ్ లోపల ఎంతమంది ఉన్నారో బయట రోడ్ల మీద అంతమంది జనం ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంది తెలిసిపోతుంది మా విజయము ఆల్రెడీ డిక్లేర్ అయింది. మేమంతా విజయం భారీ మెజార్టీ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ శేఖర్ అన్న ఎమ్మెల్యే అయిపోయిందనే మేమందరం భరోసాగా ఉన్నాం. గత ఎన్నికల్లో భారీ మేడతో శేఖర్ రెడ్డి గెలిచింది. ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఈరోజు వచ్చినటువంటి జనం కావచ్చు కార్యకర్తలందరూ చూస్తుంటే గత ఎన్నికల్లో మేము కేవలం 15,000 మెజార్టీతో మాత్రమే గెలుపొందాము. ఎందుకంటే గత ఎన్నికల్లో మా ఈ భువనగిరి నియోజక ప్రజలకి పైళ్ళ శేఖర్ రెడ్డి అసలు పరిచయం లేని వ్యక్తి. కానీ ఈ 4.5 సంవత్సరాలలో అనుక్షణం ప్రజల మధ్యనే ఉండి ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేసి తన సొంత నిధులు కూడా వినియోగించి ప్రజల కోసమే వెచ్చించి అనుక్షణం ఎవరైతే ఆపదలో ఉన్నారో అన్నా నేనున్నాను మీ వెంట అని ఎంతో సేవ చేసిండు. అపర భగీరథుడిగా పేరు గంచిండు. భువనగిరి పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. తన భర్త గెలుపును ఆపలేదని చెప్పేసి కూడా పైళ్ళ శేఖర్ రెడ్డి సతీమణి వనిత చెప్తున్నారు.